दे तू। मुना भाई स्टूडेंट्स पेरेंट्स आफीसर्वच्छ नायक
పాటలు ఎవరైనా కూడా మన రోజువారీ కార్యక్రమాలను కూడా ఏ విధంగా అయితే మనం కొన్ని హ్యాబిట్ ఏర్పడి చేస్తామో అదే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటిని చిన్న చిన్న యాక్టివిటీసే కావచ్చు కానీ ప్రతి క్షణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళడానికి గతంలో తక్కువ చేతల్లో ఎక్కువ చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు కొన్ని ఇష్యూస్ కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు. దాస్ గారు కానివ్వండి, సురేష్ బాబు గారు కానివ్వండి, అకులప్ప గారు కానీ, తిరుపాల్ గారు కానీ, బాబు గారు కానీ, అలాగే ఇతర అధికారులు కానీ, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడినట్టు మీరు చెప్పినటువంటి విషయాలు కానీ నేను నోట్ చేసుకోవడం జరిగింది. వాటిని సాధ్యమైన వరకు పరిష్కారం చేయడానికి గవర్నమెంట్లో ఉన్నటువంటి వారిని కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఈరోజు మనందరికీ చాలా శుభదినం, ఒక పండుగ రోజు నిజంగా చెప్పాలంటే. ఈ పండుగను మీరందరూ కూడా సుఖ సంతోషాలతో కుటుంబాలతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఓకే సార్. డౌన్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి మనందరికీ ఒక పండగ దినం. దాదాపుగా కొన్ని వేల సంవత్సరాలు ఏదైతే వ్యవస్థ ఉండేదో అంతకుముందు, అంటే ఆడవారు చదువుకోకూడదు, లేదంటే శూద్రులు చదువుకోకూడదు, దళితులు అందరూ సమానం కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అందరికీ సమాన అవకాశాలు ఉండకూడదు అన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఒక వ్యవస్థ నుండి బాబాసాహెబ్ గారు మొత్తం దేశాన్ని ఒక ఆధునిక భారతదేశంగా తీర్చిదిద్దడానికి అందరూ సమానమే, ఒక మనిషికి ఒకే ఓటు ఉంటుంది, ఒక ఓటుకు ఒకే విలువ ఉంటుంది, ఆడవారైనా మగవారైనా ఒక కులం వారైనా ఇంకొక కులం వారైనా అందరూ కూడా సమానమే, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరూ చదువుకోవాలి, ఆ చదువుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా గవర్నమెంటే టేకప్ చేయాలి. ఇది గవర్నమెంట్ యొక్క బాధ్యత అందరినీ చదివించేది, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థలోకి, ఒక కొత్త పద్ధతిలోకి దేశాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు. అన్ఈక్వల్ ఇన్జస్టిస్ అండ్ లిబర్టీ లేనటువంటి సిస్టమ్ నుండి భారతదేశాన్ని ఒక ఈక్వల్ సొసైటీగా, ఒక జస్టిస్ ఉన్నటువంటి సొసైటీగా, ఒక లిబర్టీ ఉన్నటువంటి సొసైటీగా ముందుకు నడిపించారు. వీటన్నిటికీ అండర్లయింగ్గా ఇవన్నీ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఉండాలంటే అండర్లయింగ్ దానికి ఒక ఫౌండేషన్ లాగా సౌభ్రాతృత్వం అన్నది ఉండాలి. అందరం సమానం, అందరూ మనమంతా సోదర సోదరుడి మండలం, ఆ సౌభ్రాతృత్వం అన్నది ఉండాలి, అప్పుడే ఇవన్నీ కూడా జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అన్నవి ఉంటాయి అని చెప్పేసి, అంటే మనిషికి మనిషికి మధ్యన సోదరభావం ఉండాలి, కులాలు కాదు అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. సో ఈరోజు ఆయన చూపించినటువంటి మార్గంలో దేశం నడిచింది కాబట్టి ఈరోజు మనమంతా ఇక్కడ ఇంత స్వేచ్ఛగా, మీరైనా ఇందులో ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఇన్ని అవకాశాలు వచ్చాయి, ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నాము, అంటే ఆయన చూపించినటువంటి మార్గం వల్లనే ఇదంతా చేయగలుగుతున్నాము. ఆ మహానుభావుడి అడుగుజాడల్లో మనమంతా ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపించినటువంటి దారి, ఆయన చూపించినటువంటి వాహనం ఏదైతే ఉందో, ఆ క్యారవాన్ ఏదైతే ఉందో, అది వెనక్కి పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆ మహనీయుడి 130వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.